పురం కిరణ్ దర్శకుడుగా దాసర్ కిరణ్ కుమార్ రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన లీలా చిత్రం మ్యూజిక్ రివ్యూ ఇది ఈ చిత్రానికి సంగీతం చిన్న ఇక్కడ చిన్న గురించి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఆయన అసలు పేరు రాజేశ్వరరావు షోలాపూర్ రాజేశ్వరరావు అనంత పూర్తి పేరు దానికి ఒక కథ ఉంది అది తర్వాత చెప్పుకుందాం ముందర ఆయన సంగీతంకు సంబంధించిన కెరీర్ గురించి చూస్తే రాజకోటి బృందంలో చేరి వంద సినిమాలకు పైగా వారితో పనిచేశారు ఆ తర్వాత మణిశర్మ బృందంలో చేరి బావగారు బాగున్నారా దగ్గర నుంచి ఒక్కమగాడి వరకు ఆయనతో పనిచేశారు రాజశేఖర్ జీవితాన్ని నిర్మించిన ఎవడైతే నాకంటి దగ్గర నుంచి మహాంకాళి వరకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇది కాకుండా వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో వచ్చిన ప్రతి సినిమాకి రీ రికార్డింగ్ అందించారు కళ్యాణ్ రామ్ అసాధ్యుడికి రీ రికార్డింగ్ ఇచ్చారు ఇక వివి వినాయక్ కృష్ణ రీ రికార్డింగ్కి సింహ అంటే బాలకృష్ణ నటించిన సింహ సినిమాకి రీ రికార్డింగ్ ఇచ్చి ఆయన పేరు అందరిలోనూ మర్మోగేలాగా చేసుకున్నారు ఇది ఒక సంగీత దర్శకుడిగా రీ రికార్డింగ్లో అరితేరిన సాంకేతిక నిపుణుడిగా చిన్న బ్యాక్గ్రౌండ్ ఆడియోలో మొదటి పాట ఏమైందో ఎగిరే ఎగిరే రామ్ పైడిశెట్టి రాశారు దీపక్ శ్రావ్య పాడారు దీపక్ పూర్తి పేరు దీపక్ సుబ్రహ్మణ్యం తేజ తీసిన నీకు నాకు డాష్ డాష్ సినిమాలో బాయ్స్ బాయ్స్ పాటతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు మహేష్ శంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన డీఫర్ దోపిడీలో రెండు పాటలు విజయ్ ఆంటనీ సంగీత దర్శకత్వంలో వచ్చిన నకిలీలో మరణించిన ఆగీతం శివానీ సినిమాలో నుండి బీరువా సినిమాలో చెలియ చెలియ టైగర్లో లవ్ స్టోరీ ఇవన్నీ దీపక్కి తెలుగులో చెప్పుకోదగ్గ మంచి పాటలు ఇక శ్రావ్య ఈ అమ్మాయి తెలుగు తమిళ భాషల్లో ఇటీవల చాలా విరివిగా పాడుతోంది వివాహ్ చిత్రం పరిణయంగా డబ్బింగ్ అయినప్పుడు తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది తర్వాత ఏకే రావు పీకే రావులో పాడింది మిస్టర్ పెళ్ళికొడుగు సినిమాలో పాటల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే ప్రైవేట్గా చూసుకుంటే ఎస్విబీసీ ఛానల్లో అన్నమయ్య సంకీర్తనలు సాయిబాబా గీతాలు క్రైస్తవ గీతాలతో ఆ రంగంలో కూడా అంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా మంచి గుర్తింపులు తెచ్చుకున్న ఈ శ్రావ్య పదిహేడేళ్ల పాటు సంగీతాన్ని నేర్చుకుంది ఇంతకీ ఈ శ్రావి ఎవరో తెలుసా ఒకప్పుడు డబ్బింగ్ సామ్రాజ్యాన్ని ఏక చిత్తాధిపత్యంగా వెళ్ళిన మాటల పాటల రచయిత రాజశ్రీ గారికి స్వయాన మనమరాలు ఇక ఈ పాట రచయిత రాంపాటి శెట్టి గురించి బొబ్బిల్ నుండి వచ్చిన ఈయన యాభై ఆరు సినిమాల దాకా పాటలు రాశారు చంటిగాడు సినిమాతో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు రంగాది దొంగ దేవరాయ ఐ లవ్ యూ బంగారం జాజిమల్లి ఇవన్నీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రాలు కలెక్టర్ గారి భార్య మహంకాళి నందీశ్వరుడు ఈ మూడు చిత్రాలకి ఆయన సింగిల్ కార్డ్ రైటర్ కూడా జాజిమల్లి సినిమాలో ఎక్కడ పడితే అక్కడ నువ్వు కనబడుతూ ఉంటే అన్నది ఆయన వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ హిట్స్లో ఒకటి ఈ పాట ఏమైందో ఎగిరే ఎగిరే ఉదయ రవిచంద్రిక రాగం మీద ఆధారపడింది ఈ రాగంలో తెలుగు సినిమా పాటలు ఎన్నో ఉన్నా ఎంఎస్ విశ్వనాథం గారు స్వరపరిచిన రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్ అంటుంది కోరిక చుట్టాలనారు జాగ్రత్త సినిమాలో ఇది ఆ పాటని స్టాండర్డ్గా చెప్పుకోవాలి ఆ తర్వాత అంతే స్టాండర్డ్తో చిన్నగారి స్వరపరిచార్య పాటని ఇక సాహిత్యం వరకు వస్తే ప్రేమ ఏ భాషలైనా ఒకటే అన్న దర్శకుడు సూచనల మేరకు రామ్ పాడిశెట్టి ఈ పాటలో తెలుగు తమిళం హిందీ ఇంగ్లీషు అన్ని భాషల్లోని పదాలను ఉపయోగిస్తూ రాశారు రెండో చరణంలో యూట్యూబ్ గూగుల్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పదాలు వాడుతున్నా మొదటి చరణంలో ముఖ్యంగా దీవాలి పొంగల్సే నా దిల్లంతా మురిసే ఆరాటం పొంగింది ఇష్క కాదల్సే చాలా తమాషాగా చేశారు ఆ ప్రయోగాల్ని బాగున్నాయి అవి ఈ పాటకి దీపక్ వాయిస్ దీపంలా ఎలా వెలిగిపోయిందో అంతే ధీటుగా శ్రావ్య గొంతు శ్రావ్యంగా వినిపిస్తూ అలాగే ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా ఆర్కెస్ట్రైజేషన్ ఉన్నా సరే మెలోడీ మాత్రం అద్యంతం చక్కగా ఉంటూ పాట మీద సదభిప్రాయం కలిగించేలా తర్వాత పాట నువ్వు లేని నిమిషముందా కరిగిపోయేటి నా రోజులో దీపక్ పాడారు ఈయన గురించి ఇదివరకే చెప్పుకున్నాం ఈ పాట రచయిత కృష్ణ మాదినేని ఈయన ఎల్బిడబ్ల్యూ సినిమాతో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు అందులో ఐదు పాటలు రాశారు తర్వాత ఋషు సినిమాలో పదకొండు పాటలు సూర్యా వర్సెస్ సూర్యలో మూడు పాటలు ఆంధ్రాపూరిలో ఒక పాట రాశారు గుంటూరు అమరావతి దగ్గర ఉన్న కంబంపాడు ఈయన స్వస్థలం అక్కడ బిఏ తెలుగు లిటరేచర్ చదివి ఉత్తీర్ణుడై రెండు వేల ఒకటిలో హైదరాబాద్లో కాలుపెడితే రెండు వేల పదిలో మొదటి ఛాన్స్ వచ్చింది అంటే తొమ్మిది సంవత్సరాలు ఆయన నిరీక్షణ కాలం ఈ తొమ్మిది సంవత్సరాలు ఆయన ఎలా బతికారో తెలుసుకుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది ఒక డ్రైవర్ గా మోడల్ కోఆర్డినేటర్ గా ప్రొడక్షన్స్ లోను ఎలక్ట్రికల్ షాప్ లోను ఆయన చేయని పనిట్టు లేదు కేవలం ఈ తొమ్మిదేళ్ల నిరీక్షణ రచయితగా ఆయన పేరు తెరమే చూసుకోవడానికి ఆ నిరీక్షణ ఫలించింది ఈ రామ్లీలా సినిమాతో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఆయనకి ఈ నువ్వు లేని నిమిషముందా కరిగిపోయేటి నా రోజులో పాట మనసులోని మాటలన్నీ మూగ అనే మరో పల్లవితో ఐదో పాటగా వస్తుంది మనసులోని ఈ ప్రయోగాన్ని టాండమ్ సాంగ్స్ అంటారు ఈ రెండవ పాటలో మూడే ముళ్ళు అని ఏడే అడుగులని వదిలేయగలమా వేదాసారమని సృష్టి మూలమని మరిచిపోకు ప్రేమ మంచి పదాలు పడ్డాయి కృష్ణమాధిని బాగా రాశారు ట్యూన్ పరంగా కొన్ని అక్షరాలను కొంచెం సాగదీసినా అభివ్యక్తి పరంగా మంచి మాటలు రాసినందుకు ఆయన్ని ఈ పాట ట్యూన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇది బృందావన సారంగా అనే రాగం మీద ఆధారపడి ఉంది వింటుంటే మధ్యమావతి అనిపిస్తుంది కానీ రెండు నీళ్లు పక్కగా పడ్డాయి కాబట్టి ఇది బృందావన సారంగా అకౌంట్ వస్తుంది ఎటువంటి కన్ఫ్యూజన్ని ఇది వరకు చూపులు కలిసిన సుబ్బవేడా అనే పాటతో ఎస్ రాజేశ్వరరావు గారు మాయాబజార్లో క్రియేట్ చేశారు చిన్న అన్నది వ్యవహారనామం అయినప్పటికీ అసలు పేరు ఎస్ రాజేశ్వరరావు కాబట్టి ఆనాడు ఆ సాలూరు రాజేశ్వరరావు గారు క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్నే ఈనాడు ఈ షోలాపూర్ రాజేశ్వరరావు గారు కూడా క్రియేట్ చేయడం కాకతాళీయం కరతాళీయం కూడా ఇక్కడ మరో రెండు విషయాలు చెప్పాలి చిన్న నాన్నగారు షోలాపూర్ రామారావు గారు ఎస్ రాజేశ్వరరావు గారి దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు అలాగే మాయాబజారు సినిమాకి సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఉన్న చూపులు కలిసిన శుభవేళ పాటకు మాత్రం ఎస్ రాజేశ్వరరావు గారే సంగీత దర్శకుడు ఈ రెండు పాటల్లోనూ ట్యూన్ పరంగా చాలా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రెండు పాటల్లోనూ కరుణరసం ఆర్ద్రత ఎంత బాగా పండాయో చెప్పలేం పంతొమ్మిది వందల యాభై ఏడులో రాణి రూపమతిని ఒక హిందీ సినిమా వచ్చింది ఎస్ఎన్ త్రిపాఠి దానికి సంగీత దర్శకుడు ఆ సినిమాలో ఆ లోటుకే ఆజా మేరే మీత్ అనే పాట ఉంది ఆ పాట కూడా బృందావన సారంగ రాగం మీద ఆధారపడింది ఆ పాటని ముఖేష్ గొంతులో వింటుంటే హృదయం ఎంతగా ద్రవించిపోతుందో ఇవాళ చిన్న ఇచ్చిన ట్యూన్ కూడా అలాగే గుండెలు పిండేసినట్టుంది దానికి తోడు దీపక్ ఆవిష్కరించిన పద్ధతి కూడా అలాగే అంతే మాధుర్యంతో కొనసాగింది హ్యాట్స్ ఆఫ్ గారు ఫర్ ది వండర్ఫుల్ ట్యూన్ తర్వాత పాట పువ్వుల్లోనా నువ్వే రామాంజనేయులు అనే కొత్త రచయిత రాసిన ఈ పాటని రంజిత్ ఎంఎం మోనిష పాడారు రంజిత్ ఎప్పటి నుంచో పాటలు పాడుతూ ముఖ్యంగా తెలుగు సినిమా పాటలు ఎక్కువగా పాడుతూ మంచి గాయకుడిగా ముద్ర వేసుకున్నాడు ఇక ఎంఎం మోనిష ఈ అమ్మాయి ఈ మధ్యనే రిలీజ్ అయిన విరువలో పాడింది ఇప్పుడు రామ్లీలాలో ఇంతకు ముందు తమిళ కన్నడ భాషల్లో కూడా చాలా పాటలు పాడింది తమిళంలో గణేష్ విజయ్ ఆంటోనీ సంగీత దర్శకత్వంతో పాటు ఇళయరాజా యువన్ రాజా కార్తీక రాజా ఈ ముగ్గురు సంగీత దర్శకత్వంలో కూడా పాడింది ఈ ఎంఎం మోనిష ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతోంది ఇప్పుడు గత పదేళ్లుగా క్లాసికల్ నేర్చుకుంటోంది ఇంకొక విషయం ఏమిటంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎన్ఐ అరిందాల్ సినిమాలో పార్వతి నాయర్కి డబ్బింగ్ కూడా చెప్పింది ఈ మధ్య బాగా పాపులర్ అయిన పవర్ సినిమాలోని నోటంకి పాట ఆగడి సినిమాలోని భేల్పూరి పాట గడ్డం గ్యాంగ్లో లో చిరిగి చేటే పాట ఈ మూడు పాటల్ని పాడిన మానిసి ఈ ఎంఎం మోనిషాకి అక్క ఇక ఈ పాట రాసిన రామాంజనేయులు గారి గురించి గుంటూరు రేపల్లి నుంచి వచ్చిన ఆయన సినీ రచితగా తొలి అవకాశాన్ని పొందడానికి ఏడేళ్లు నిరీక్షణ చేయాల్సి వచ్చింది ఈ ఏడేళ్లు షాపర్ స్టాప్ లో సెక్యూరిటీ గార్డ్గా కొన్నాళ్లు అదే షాపర్ స్టాప్ లో సివిల్ సర్వీసెస్ లో మరికొన్నాళ్లు వర్క్ చేసి ప్రయత్నాలు చేస్తూ 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 చివరికి ఈ రామ్లీలా ద్వారా తొలి అవకాశాన్ని పొందారు ఈ పాటని చిన్న యమన్ కళ్యాణి రాగంలో స్వరపరిచారు సాధారణంగా యమన్ కళ్యాణిలో ఎవరు స్వరపరిచినా ఆ పాట అందంగా ఉంటుంది అనుభవజ్ఞాన స్వరపరిస్తే మరింత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టి చిన్న యమన్ కళ్యాణిని ప్రిఫర్ చేశారు ఈ పాటకి ఎందుకంటే ఈ పాటలో అంత పెళ్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కొన్నాళ్లు వెనక్కి వెళితే బొంబాయి ప్రియుడి సినిమాలో కీరవాణి గారు స్వరపరిచిన చందనా చీరలు కట్టి పాట గుర్తొస్తుంది అది కూడా యమన్ కళ్యాణి రాగం మీద ఆధారపడిన పాటే అంత మాత్రం చేత చిన్న కీరవాణి గారిని అనుకరించాలని గాని అనుసరించాలని గాని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే యమన్ కళ్యాణి రాగానికి ఉన్న ఆకర్షణ మత్తు మహత్యం అలాంటివి మంచి సంగీత దర్శకుడు దొరికినప్పుడు తనలోని జీవస్వరాలన్నింటినీ తనకు తానుగా అర్పించుకుంటుందేమో అనిపిస్తుంది ఇలాంటి పాటలు వింటున్నప్పుడు ఈ పాటను రంజిత్తో పాడిన మోనిష వయసులో చిన్నదే అయినా పది సంవత్సరాలుగా శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటోంది కాబట్టి యమన్ కళ్యాణిలోని జీవస్వరాలన్నిటిని తన కంటల్లో పొదుపుకొని ఎంతో చక్కగా ఆవిష్కరించింది ఉదాహరణకి రెండో చరణం వెన్ను చూడండి ఆ అమ్మాయి పనితనం భవిష్యత్తు అన్ని మీ కళ్ళ ముద్ర కనబడతాయి తర్వాత పాట ఐటెం సాంగ్ భజన భజన అనే హుక్ తో సాగుతుంది సింహ మాళవిక బృందం పాడేది సినిమాకి ఈ మధ్యన చాలా మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి ముఖ్యంగా రేసుగుర్రంలో సినిమా చూపిస్తా ఆ పాట తర్వాత ఆయన కెరీర్ రేసుగుర్రంలో పరిగెడుతుంది అల్లుడి సీను టైటిల్ సాంగ్ ఆగడలో జంక్షన్లో తర్వాత టెంపర్లో నీతాత టెంపర్ ఇవన్నీ ఆయనకు వస్తున్న హిట్స్ సద్వినియోగం చేసుకుంటున్నాడు కూడా ఈ పాటను రాసింది మేడిచెర్ల సత్యనారాయణ మూర్తి ఈయన వెస్ట్ గోదావరిలో అత్తుల దగ్గర ఉన్న మయూరు ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు ఈ రామ్లీలా సినిమా డైలాగ్ రైటర్ విశ్వకి సోదరుడు కూడా గతంలో నాగార్జున నటించిన షిర్డి సాయి సినిమాలో ఓం సాయి శ్రీ సాయి అనే పాట ఒకటి ఎక్కడయా సాయి అనే ఇంకొక పాట ఈ రెండు పాటలను ఆయన రాశారు అదే కాకుండా గంగోత్రి సినిమాలో వేటూరు రాసిన టైటిల్ సాంగ్ లో ఒక చరణాన్ని కూడా పసుపు కుంకుమలతో వస్తుంది అది కూడా ఆయనే రాశారు వీటితో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేసే అలవాటు కూడా ఉంది ఈ సత్యనారాయణమూర్తి గారికి గంగోత్రిలో భరణి నడిపే హోటల్లో కుంటబ్బాయిగా పల్లకిలో పెళ్లి కూతురులో శెంటురాజుగా శ్రీరామదాసులో నాగార్జునకి అసిస్టెంట్ గా అలాగే షిరిడి సాయిలో గుర్రాలి తోలే తుకారంగా కనిపించారు ఈ పాటలో భజన 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 రామ్ భజన 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 ప్రేమ భజన అని వస్తుంది దాని బదులు ఏం భజన అని అడిగితే ప్రేమ భజన అంటే బాగుంటుంది కదా మధ్యలో ఆ రాముడిని ఎందుకు కిరిగించారు అని అడిగితే దానికి ఆయన ఏమన్నారో తెలుసా నమస్కారం నా పేరు మేడిచర్ల సత్యనారాయణమూర్తి నేను లిరిక్ రైటర్ని లీలా అనే సినిమాలో భజన భజన అనే పాట రాశాను అందులో రామ్ భజన అనే మాట రాయడం జరిగింది ఐటెం సాంగ్ లో రాముడి పేరు ప్రస్తావించడం వివాదాలకు దారితీస్తుందేమో మీ అభిప్రాయం ఏమిటి అని నన్ను హాసం రాజా గారు అడిగారు అయితే సినిమాలో హీరో పేరు రామ్ అతను అమ్మాయిని పొగుడుతూ ఇది ఈ రామ్ చేస్తున్న భజన అనే అర్థం వచ్చేలా పాడతాడు అంతేగాని ముమ్మాటికి శ్రీరాముణ్ణి ఉద్దేశించి కాదు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాని కించపరచాలని కాని వ్రాయలేదు ఈ విషయం సహృదయంతో స్వీకరించి నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను ఈ ఐటమ్ సాంగ్ లో సాహిత్యాన్ని చూస్తూ ఉంటే ఏదో రిలీఫ్ కోసమే కదా అని ఎంత సర్దుకుపోయినా మధ్యలో సుదిలోదారు లాంటి మతప్రయోగం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మహాకవి దాశరథి ఒకనొక సమయంలో సుదిలో దారం సందులో బేరం వంటి పాటలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో అనుకుంటాను ఆయన కలిసినప్పుడు ఏంటండి ఇది మీ కవిత్వంతో నిప్పులు కురిపించారు జైలుకు వెళ్లారు ప్రభుత్వాలనే గడగడలాడించారు అటువంటి మీరు సినిమా కవిగా అవతారం దాల్చాక సుదిలో దారం సందులో బేరం వంటి పాటలు రాశారు ఏమిటి పతనం అనుకోవాలా ఏమనుకోవాలండి అని అడిగాను దానికైనా సినిమా రంగంలో ఉండాలనుకునేవాడు ఏ పాటనైనా రాయడానికి సిద్ధపడాలి లేకపోతే పెన్ను మడిచి జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి ఈ రంగంలో ఎడ్జస్ట్ కాలేని వాడు ఎగ్జిస్ట్ కాలేడు అని అన్నారు అంతటి మహాకవి మన ఆస్థాన కవి దాశరథి వంటి వారికే తప్పనప్పుడు ఇవాళ ఈ మేడిచేల సత్యనారాయణ మూర్తికి మాత్రం తప్పుతుందా ఈ ఆడియోలో చివరిన ఒక మ్యూజిక్ బిట్ వస్తుంది ఇది కూడా బృందావనసారంగా బేస్డ్గా సాగిన మ్యూజిక్ ఈ స్వరకల్పనను చూసిన ప్రముఖ డ్రమ్మర్ శివమణి తన సర్వీసెస్ తనకు తానుగా ఆఫర్ చేశాడు రాకేష్ అయనతో కలిపి జతులు పాడాడు మరింత వేగవంతం చేశాడు ఈ మ్యూజిక్ బిట్ని అది చిన్న కంపోజిషన్ ఉన్న వాల్యూ ఇది కాకుండా ఇందులో మాణవిక కొన్ని ఆలోపనలు ఆలపించింది ఆ ఆలోపనలు వింటుంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం లక్ష్మీకాంత్ పిరలాల్ ఆయదీన్ బహార్కి బహార్ కే అన్న సినిమాలో లతా మంగేష్కర్ తో సునో సజన అనే పాటలో చేయించిన ఆలోపనలు గుర్తొస్తాయి అంత బాగా అమరాయి ఆ ఆలోపనలు కూడా మొత్తం మీద అటు రాగ ప్రాధాన్యాన్ని ఇటు తాళ ప్రాముఖ్యాన్ని అటు మెలడీని ఇటు మోడర్న్ ఆర్కెస్ట్రైజేషన్ ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అన్ని తరాల వాళ్ళ చేత సంతృప్తిగా తలలిపేటట్టు చేసిన సంగీత దర్శకుడు చిన్న అందరి చేత అభినందనీయుడు అన్ని విధాల ప్రశంసార్హుడు